Welcome to HashtagU. Andhra Pradesh Mukhyamantri Jagan Mohan Reddy, AP Ennikala Adhikari Nimmagadda Ramesh Kumar Madhya ippudu IAS IPS lato patu udyogulu kuda gelagelaadipothu unnaru. Vastavanga IAS alage IPS lu iddaru meeda ippudu Nimmagadda Ramesh Kumar charyalu teesukunnaru. Panchayatiraj Principal Secretary ga unnatuvanti Gopalakrishna Trivedi alage Commissioner Girija Shankar meeda ayana charyalu teesukunnaru. Charyalu teesukottanto patu abhishamshana aneetuvanti oka black mark nu kuda ayana choochistu unnaru. America ayana aadeshinchinattu kuda telustundi. Sadharananga IAS IPS లకు తన ట్రాక్ రికార్డ్ లో ఎక్కడ కూడా అభిశంసన అనేటువంటిది ఉండకూడదు. ఒకవేళ అభిశంసన గనుక ఉన్నట్టయితే గనుక వాళ్ళ యొక్క పదోన్నతుల మీద కానీ లేదంటే వాళ్ళు డిప్యూటేషన్ మీద సెంట్రల్ సర్వీస్కి వెళ్ళడానికి కానీ అభ్యంతరం ఉంటుంది. సో ఇలాంటి అభ్యంతరం లేకుండా ఉండడానికే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే ఆదేశాలు జారీ చేశారో వాటిని ధిక్కరించారు. కాబట్టి అటు పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనర్ మీద ఆయన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన బదిలీ కూడా చేయడం జరిగింది. బదిలీ చేసి జీఏడీకి కూడా అప్పజెప్పడం జరిగింది. అయితే అట్ ద సేమ్ టైం అభిశంసన అనేది కూడా వాళ్ళిద్దరి మీద పెట్టడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు 360,000 ఓట్లు రావాల్సి ఉంది, జాబితాలు ఎక్కాల్సి ఉంది. కానీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనర్ ఇద్దరు కూడా నిర్లక్ష్యం వహించారు. అందుకే 2019 జాబితాని బేస్ చేసుకునే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ కొత్త ఓటర్ల జాబితాలో తయారు కాలేదు. దాంతో వాళ్ళిద్దరి మీద అభిశంసనను ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించడం జరిగింది. సో ఈ అభిశంసన రాబోయేటువంటి రోజుల్లో అటు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇటు కమిషనర్కి వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డులో ఒక బ్లాక్ స్పాట్గా మారేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏమంటూ ఉన్నారంటే ఖచ్చితంగా మళ్ళా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మీద ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి హోదాలో చర్యలు తీసుకున్నారో వాటిని మళ్ళా రీవర్క్ చేసి వాళ్ళ మీద అభిశంసన లేకుండా చేస్తామని చెప్పి ఒక అభయం ఇస్తున్నారు. కానీ అది సాధ్యపడదు అనేది ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఎవరు కూడా ఆ బ్లాక్ స్పాట్ని చెరిపేటువంటి అవకాశం లేదు. ఒకే ఒక్కరికి కేంద్రంలో ఉండేటువంటి కేంద్ర ఉద్యోగ సర్వీసు వ్యవహారాల శాఖ మాత్రమే దీన్ని చెరిపేయగలదు. అంతకుమించి ఎవరు చెరిపేసేటువంటి అవకాశం లేదు అంటున్నారు. వాస్తవంగా ఐఏఎస్ ఐపీఎస్ల మీద అభిశంసన పెట్టాలంటే మూడే మూడు, ఒకటి కోర్టులైనా అభిశంసన పెట్టచ్చు, లేదంటే ఎన్నికల అధికారి పెట్టచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టచ్చు. అభిశంసన పెట్టేటువంటి మార్గాలు మూడు ఉన్నాయి. కానీ తొలగించేటువంటి మార్గాలు మాత్రం కేంద్ర ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల శాఖ మాత్రమే ఆ అభిశంసనను తొలగించేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర సర్వీసు ఉద్యోగులు అభిశంసన రాకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారి ఏదైతే చెప్తారో, ఏదైతే ఎన్నికల కోడ్కు అనుగుణంగా అనుసరించాలో అదే జరగాలి. కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు. అందుకే క్రమశిక్షణ చర్యలతో పాటు అభిశంసనను కూడా ఆదేశించాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ ఇద్దరి ఐఏఎస్ అలాగే ఐపీఎస్ల మీద. అయితే గతంలో కూడా 2019 ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రస్తుతం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాలకృష్ణ త్రివేది ఆనాడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా కూడా ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు పోలింగ్ అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టడానికి క్యాబినెట్ సమావేశం నిర్వహించడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఆ రోజున ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ త్రివేది క్యాబినెట్ సమావేశం పెట్టడానికి కానీ లేదంటే ఉద్యోగులతోటి లేదంటే ఎంప్లాయీస్ తోటి సమీక్ష చేయడానికి చంద్రబాబు నాయుడుకి అనుమతించలేదు, నిరాకరించారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సమీక్ష చేయడానికి కానీ క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడానికి కానీ లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. దానికి ఆగ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడున ఎన్నికల అధికారి చాంబర్కి వెళ్ళి నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి అది కాకతాళీయకమో లేదంటే యాదృచ్ఛికమో లేదంటే ఉద్దేశపూర్వకంగానే అనేది అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేసినటువంటి ఈ గోపాలకృష్ణ త్రివేది మీదనే ఇవాళ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిశంసన అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు రాష్ట్ర ఎన్నికల అధికారికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ క్రమంలో ఉద్యోగులు ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామందిని బదిలీ చేయడం జరిగింది. ఈ ఇద్దరి మీద ఐఏఎస్ అలాగే ఐపీఎస్ వీళ్ళు గోపాలకృష్ణ త్రివేది అలాగే గిరిజాశంకర్ మీద మాత్రం అభిశంసన పెట్టడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళని బదిలీ చేయడం జరిగింది. మరికొంతమందిని కూడా బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గవర్నర్ కొద్దిసేపటి క్రితం కలిసి వివరించడం కూడా జరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్. అంతేకాదు ఐపీఎస్ సంజయ్ను కూడా ప్రత్యేక ఎన్నికల అధికారిగా నిర్మించడం మొత్తం సమీక్షించేటువంటి బాధ్యతను కూడా సంజయ్కి అప్పజెప్పడం జరిగింది. సంజయ్ ఐజీగా గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఏకగ్రీవాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక జీవో ఇవ్వడం జరిగింది. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఏకగ్రీవమైనటువంటి పంచాయతీలకు తాయిలాలు ఇస్తూ ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పుడు ఎన్నికల సంఘం. అంతేకాదు ఆ బాధ్యతను కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యతను ఒకవేళ నిర్బంధంగా ఏకగ్రీవాలు కనుక చేస్తే కనుక అవి చల్లని విధంగా ఇప్పుడు సంజయ్కి అప్పచెప్పడం కూడా జరిగింది. అంతేకాదు ఇప్పుడు వెబ్కాస్టింగ్ మీద కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెబ్కాస్టింగ్ బదులుగా ప్రత్యేకమైనటువంటి యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి చాలా ముక్కుసూటిగా వెళ్తున్నటువంటి క్రమంలో అటు ఐఏఎస్లు ఐపీఎస్లు అడలిపోతున్నారు. ఇప్పటికే అబ్సెన్స్ని ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు అధికారులతో పాటు అనేక మంది ఉద్యోగులు కూడా ఇప్పుడు గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మోడ్లో జరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.